సినిమా రంగంలో ఎప్పుడూ కొన్ని రకాల వివాదాలు వస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా కాపీ రైటు లేకపోతే అనుసరించడం ఇట్లాంటి వాటికి సంబంధించి చాలా ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా దర్శకుడు దేవకట్ట ఎన్టీఆర్ జీ బయోపిక్గా వచ్చినటువంటి కథానాయకుడు మహానాయకుడు స్క్రిప్ట్ తనది అని చెప్పినట్టుగా దాన్ని తన దగ్గర నుంచి ఆ నిర్మాత విష్ణు ఇందూరి తీసుకున్నారని అన్నట్టుగా నేను వార్త చూస్తున్నాను. దేవకట్ట మాట్లాడింది కాదు కానీ అది కూడా నేను చూశాను. ఇక్కడ రెండు విషయాలు అనిపించాయి. ఒకటి, తెరిచిన పుస్తకం లాంటి ఎన్టీఆర్ జీవితానికి పెద్ద అది బయోపిక్గా తీయటం అన్నది అది కూడా ఫ్లాప్ అయిపోయింది. ఆ సినిమా దానికి అంతగా కాపీ కొట్టాల్సినంత అవసరం ఉండదు. ఎవరేం చేశారు, వాళ్ళ మధ్య ఏం జరిగింది వాళ్ళు చూసుకోవాలి. కానీ దాన్ని ఏదో అంత అంత గొప్పగా ఉండే కనీసంగా కూడా అది రంజింప చేయలేకపోయింది. నిజంగా ఎన్టీఆర్కు తెలుగు వాళ్ళు మరీ ముఖ్యంగా ఆయన వారసులు చేసిన పెద్ద అన్యాయం ఆయన పేరుతో రెండు సినిమాలు తీసి కూడా హిట్ చేయలేకపోవడం అని నాకు అనిపిస్తుంది. ఎన్టీఆర్ సినిమా రంగంలో ఆయన అభిమానిగా అంత రసవత్తరమైనటువంటి జీవితాన్ని రసహీనంగా తీసి ఘోరంగా ఫ్లాప్ చేసి అపచారం చేశారు. ఇది ఒక వెన్నుపోట్లు అవి అన్నట్టు ఇది ఒక కళాపోటు అనమాట. దానికి కారణం ఎవరు ఏంటి, ఎవరు కష్టపడ్డారు ఎవరు పడలేదు, దర్శకులు ఎందుకు మారారు, ఇవన్నీ నాకు అనవసరం. ఇంకా దేవకట్ట కథ రాసి ఉండొచ్చు లేకపోతే అనుకోని ఉండొచ్చు ఏదని చెప్పుండొచ్చు నాకు తెలియదు. కానీ అది పెద్ద అదేం ఒరిజినల్ సృజనాత్మకమైనది కాదు. మహానటి హిట్ అయితే కథానాయకుడు ఎందుకు ఫ్లాప్ అయింది, నేను అప్పుడే చెప్పాను. మహానటి ఆమె లీర్ కాబట్టి, ఆమె ఒక మహిళ కాబట్టి ఆమె జీవితంలో అనేక అంశాలు భిన్న కోణాలు చూపించారు. ఇక్కడ ఎన్టీఆర్ను డెమీ గాడ్గా చూపించడం తప్ప ఇంకా వేరేదేం లేదు. నిజంగా దేవకట్ట అనే కనుక అది రాసుంటే అది బాగాలేదని చెప్పాలి మనం చాలా స్పష్టంగా. ఒక దర్శకుడిగా మరి అంత ఏకపక్షంగా ఎట్లా చిత్రించారు అనేది మనకు అర్థం కాదు. ప్రస్థానం సినిమా అయింది చాలామందికి ఇష్టం, నాకు కూడా. ఎందుకంటే దాంట్లో డిఫరెంట్ షేడ్స్, ముఖ్యంగా విలన్ ప్రధాన పాత్రధారిగా ఉన్న సాయి కుమార్, శర్వానంద్ ఓకే, సాయి కుమార్లో ఉన్న డిఫరెంట్ షేడ్స్ అంటే భారతంలో ధృతరాష్ట్రుడిలాగా చివరికి ఎలా బయటకు వస్తాడన్నది చాలా బాగా ఆవిష్కరించారు. కథ ఇంకా మిగిలింది అంతా ఎలా ఉన్నా కానీ నాకు గుర్తొచ్చింది ఏంటంటే ప్రస్థానం తర్వాత చాలా కాలానికి దేవకట్ట ఒకసారి నన్ను కలుసుకున్నాను. ఆయన దగ్గర ఉండే ఒక సహాయకుడు ఎవరు నా దగ్గరికి తీసుకొచ్చారు. యథాలు అప్పుడు ఆయన ఇంకా విజయవాడ బేస్డ్గా ఒక సినిమా తీయాలని ఆలోచిస్తున్నారు. నేను యథాలాపంగా మొదలు పెట్టాను కానీ మాట్లాడితే అన్నిటిలోకి లోతుల్లోకి వెళ్ళే అలవాటు కొద్దీ మేము 2-3 గంటలు మాట్లాడాం. నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే దేవకట్ట నా దగ్గరికి వచ్చినప్పుడు విజయవాడ అంటే కాళేశ్వరం మార్కెట్ను బేస్ చేసుకొని వచ్చాడు. విజయవాడ అంటే కాళేశ్వరం మార్కెట్ పదే పదే అదే ఆయన నోట్లో నుంచి వచ్చి అప్పుడు నేను చెప్పాను కాళేశ్వరం మార్కెట్ చెప్పుకోదగింది అందరికీ తెలిసిందే. కానీ అది ఒకటే కాదు, విజయవాడ అంటే రైల్వే జంక్షన్, మరి ముఖ్యంగా విజయవాడ ఆటోనగర్ అనేది ఆ చుట్టుపక్కల చాలా చోట్ల నుంచి అక్కడ అవి వెహికల్ కొన్న తర్వాత దాన్ని బాడీ చేయించుకోవడానికి అక్కడే వస్తుంటారు. అలాగే విజయవాడలో అప్పటికే గ్యాంగ్స్టర్ ఇదం తీరు మీద ఈ సినిమాలు కూడా కొన్ని వచ్చున్నాయి కదా, చాలా కమ్యూనిస్టులు ఈ గ్యాంగ్స్టర్ ఇజము ఈ విషయాలన్నీ 2-3 అవర్స్ మాట్లాడారు. దాని ప్రభావం కాళేశ్వరం మార్కెట్ నుంచి అది ఆటోనగర్కి ఎలా మారిందో తెలుసు. దాన్నే నేను ఇప్పుడేమీ పెద్ద వివాదం కోసమో క్లెయిమ్ కోసమో చెప్పట్లేదు, ఊరికే చెప్తున్నా ఒక కథ తీసేటప్పుడు ఎలా జరుగుతుందని. అలాగే బాహుబలిలో ఒక డైలాగు మంచిదే చెప్పుండొచ్చు. నాకు బాగా గుర్తున్నది ఏంటంటే ఒకసారి నేను పెళ్ళిలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఇలాగే ఒక సహాయకుడి నుంచి, త్యాగధనులు వాళ్ళ గురించి ఏదన్నా ఒక రెఫరెన్స్ కావాలి అని. నేను 2 నిమిషాలు సమయం తీసుకొని చెప్పాను. ఆ సినిమా ఫ్లాప్ అయింది కానీ ఆ డైలాగు ఆ బిట్టు మటుకు టీవీలన్నింటిలో ఇప్పటికి కూడా మార్మోగుతూ ఉంటుంది. ఇలాగే ఇంకొక ప్రసిద్ధమైన చిత్రంలో కూడా ఆ సినిమాకు ఆయుపట్లాంటి డైలాగు
అంటే సినిమా మిత్రులు, దర్శకులు, రచయితలు సినిమా తీసే క్రమంలో అనేక మందిని సంప్రదిస్తూ ఉంటారు. ఓసారి విశ్వనాథ్ గారు చెప్పారు, తనకు అనుకోకుండా అది శృతి లయల సినిమా వచ్చినట్టు. ఇన్ని రాసుల యునికి ఇంటి కల్వపు రాసి కన్యవారాసి అనే ఒక పాట ఉంటుంది, రాసులతో స్త్రీని వర్ణిస్తూ. ఈ పాట చూడగానే చాలా ఆనందపడిపోయి ఆరుద్రకు ఫోన్ చేశాము, ఆయన అప్పటికప్పుడు చెప్పేశారు, మిగిలింది కూడా చెప్పారు అని. అంటే వాళ్ళతో నేనేం పోల్చుకోవట్లేదు, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అలా జరుగుతూ ఉంటుందని. ఈ విషయంలో నిజంగా నేను కొంచెం కొద్దిగా ఫీల్ అవుతుంటాను. ఒక విషయం, ఒక యువమిత్రుడు కొద్ది రోజుల కింద నా దగ్గరికి వచ్చారు, తమిళనాడు నుంచి అసురన్ రీమేక్కు సంబంధించి దళితుల మీద జరిగినవి దాడులు ఇట్లాంటి విషయాలు వీటి మీద సమాచారం కావాలని. అప్పుడు బాగా బిజీగా ఉండి మళ్ళీ తర్వాత నేను ఫోన్ చేస్తానని చెప్పాను. ఒకటి రెండు సార్లు ఆయన ఫోన్ చేశారు, కానీ ఆ రెండు సార్లు కూడా కన్వీనియంట్ టైం కాలేదు, అది కుదరలేదు. ఇప్పుడు నారప్ప షూటింగ్ జరుగుతుందని అందులో మన అభిమానించే వెంకటేష్ నటిస్తున్నారని ఎలా ఉంటుంది ఆ సినిమా. ఎందుకంటే తమిళంలో కొంచెమన్నా కానీ సోషల్ డిఫరెన్సెస్ ఇట్లాంటివి చూపించే సినిమాలు ఎక్కువగా ఉంటాయి. వెంకటేష్ జయమనతేరాలో కూడా అలాంటి పాత్ర ఒకటి వేశారు కదా, అని నేను చూస్తుంటాను. సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే కాపీ తీసేసుకోవడం ఇలాంటివి సినిమా రంగంలో తరచూ మనం వింటుంటాం, కానీ ఇందులో ఒరిజినల్ ఐడియాస్ను కాపీ కొట్టడం, తస్కరించడం, సంగ్రహించడం, చొప్పించడం వేరు, జనరల్ థింగ్స్ను ఉపయోగించడం వేరు. బహుశా ఇది పెద్ద వివాదం కాదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ సినిమా హిట్ అయి కనక వర్షం కురిపించి ఉంటే చాలా బాగుండేది, కానీ అది విమర్శల వర్షమే కురిపించింది కదా. దేవగట్ట మరిన్ని మంచి సినిమాలు తీస్తారేమో, చూద్దాం.